హాయ్ ఫ్రెండ్స్, డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సనాతన ధర్మం గురించి, దానిలో చెప్పబడిన ఆరోగ్య సూత్రాల గురించి, అవి పాటించడం ద్వారా కొన్ని రకాల రోగాలు రాకుండా ఎలా తప్పించుకోగలము వివరంగా తెలుసుకుందాం. సనాతనం అనే పదానికి మార్పులేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది అని అనేక అర్థాలున్నాయి. అలాగే ఈ సనాతన ధర్మానికి కూడా ఒక మూలం అంటూ తప్పనిసరిగా ఉంటుంది. సనాతన ధర్మం అన్నింటికీ ఆధారమై అది ఏ మార్పు చెందకుండా ఉంటుంది. కాబట్టి సనాతనం అనే పదాన్ని విశ్వం యొక్క విశాల దృక్పథంతోనే అర్థం చేసుకోవాలి. దాన్ని ఏదో మతానికో కులానికో ముడిపెట్టకూడదు. సనాతనం మతానికి అతీతం, ధర్మాచారం వ్యక్తిగత బాధ్యత. ఆచారాలు, సాంప్రదాయాలు ప్రాంతాల బట్టి వేరుగా ఉండొచ్చు, కానీ వాటి మూల ఉద్దేశం ఒకటే, మనందరి క్షేమం. హైందవ ధర్మం అనేక వేల సంవత్సరాల నుంచి ఎందరో యోగులు, ఋషులు, పండితుల జ్ఞానానికి ప్రతీకలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల రూపంలో వచ్చిన ఒక జీవన విధానం. మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనుక ఒక సదుద్దేశం ఉంటుంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్ళు ఊరికినే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. అందుకే వాటిని సంప్రదాయ రూపంలో పాటించేలాగా అమలు చేశారు. అయితే నాగరికత వెరితలు వేసి వాటిని మనం ఇప్పుడు చాదస్తం అని అవహేళన చేస్తున్నాం. ఇప్పుడు మనం భారతీయ సాంప్రదాయంలో ఉన్న కొన్ని ఆచారాలు, వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాల గురించి తెలుసుకుందాం. అవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు, వాటిని మీరు పాటించేలాగా మీ ఆలోచనలు తప్పక మారుస్తాయి. నమస్కారం పెట్టే సాంప్రదాయం వెనుక ఒక రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు వేళ్ల చివరలు కలుస్తాయి. వేళ్ల చివరి భాగాలు కళ్ళకి, చెవులకి, మెదడుకి ప్రెషర్ పాయింట్స్. అంతేకాక ఎదుటివారి చేతుల్లో ఏమైనా క్రిములు ఉంటే అవి మనకు వ్యాపించవు. అందుకే ఈ సంప్రదాయాన్ని మన వాళ్ళు తీసుకొచ్చారు. నేలపై కూర్చొని తినమని పెద్దవాళ్ళు చెప్తారు. అది కూడా పద్మాసనం వేసుకుని కూర్చోమంటారు. ఇలా కూర్చొని తినటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో రోజూ మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసే పద్ధతి కావాలి. అందుకే మన పెద్దలు ఉపవాసం ఉండమంటారు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్స్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి వస్తుంది. ఉపవాసం డయాబెటీస్, రోగ నిరోధక సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి. చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సాంప్రదాయం అందరూ పాటిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగి ఉంది. అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు. చెవులు బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. ఇక పెళ్ళైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో ఒకటి. చాలా వరకు పెళ్ళైన మహిళలంతా ఈ పద్ధతి పాటిస్తారు. ఈ మట్టెలను కాలు రెండో వేలుకి ధరిస్తారు. ఎందుకంటే ఈ వేలు గుండెకు, గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఋతుక్రమంగా కూడా సరిగ్గా ఉండేట్టుగా చేస్తుంది. గోరింటాకు పెట్టుకుంటే చేతులు, కాళ్ళు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. గోరింటాకు నరాలకు ఉపశమనం కలిగిస్తుంది, శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది, తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. ఇంకా మహిళలు బొట్టు పెట్టుకోవటం. మహిళలు బొట్టు పెట్టుకోవటం ముఖ్యమైన హిందూ సాంప్రదాయం. నుదుటి మీద కనుబొమ్మల మధ్యలో ముఖ్యమైన నరం ఉంటుంది. మన శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందటానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది. ఇక ఆడవారు మంగళసూత్రాల్లో పగడాన్ని, ముత్యాన్ని ధరిస్తారు. ఇవి కేవలం అలంకారప్రాయమే కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటు ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతిరూపాలు. ఆ రెండు సూర్య చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుగ్గా ఉంచుతుంది ముత్యం. అతివేడిని తగ్గిస్తుంది కూడా ముత్యమే. ఇక తీర్థం. ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
తులసి, పచ్చకర్పూరం కలిసి ఉన్న తీర్థను తాగడం ద్వారా ఆరోగ్యం, మానసిక శారీరక ప్రశాంతతని ఇస్తుంది. ఇక ప్రసాదం. దైవదర్శనం అనంతరం ఆలయంలో స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవటం ద్వారా శరీరంలో రక్త ప్రసరణకు క్రమం చేసి జీర్ణశక్తిని కలిగిస్తాయి, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే అక్కడ ఇచ్చే పసుపు నీరు, నిమ్మరసం, విభూతి, కుంకుమ, అభిషేక జలం, మన్ను మొదలైనవి సేవించటం వల్ల మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి. అలాగే ప్రజలు ఉదయం వేప మర్రి చెట్టును పూజించాలని సూచించారు. ఈ చెట్ల దగ్గర గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తుందని సైన్స్ నిరూపించింది. ఇక ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి ఆకులు తింటే మన రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గులను తులసి నివారిస్తుంది. అలాగే ఇంట్లో ఆవు పిడకలు వెలిగించి ఆ ధూపాన్ని ఇల్లంతా వేస్తే ఇంట్లో ఏ క్రిమికీటకాలు రావు. ఇంటి ముఖద్వారాన్ని మామిడి ఆకులు, వేప ఆకులు తోరణాలతో అలంకరించడం వల్ల అవి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. అంతేకాక గోరువెచ్చని నీటిలో పసుపు కానీ నిమ్మకాయ నీళ్లు కానీ కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల మనకు ఏ విధమైన అంటురోగాలు రావు. ఆయుర్వేద ప్రకారం నీటిని రాగి పాత్రలో నిల్వ చేయడం ద్వారా వాత, కఫ మరియు పిత్త దోషాలు మన శరీరంలో సమతుల్యం చేయవచ్చు. అంతేకాక ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను పెంచుతుంది. రాగి పాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం 8 గంటల పాటు నిల్వ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా సాధారణ జబ్బులైన డయేరియా, డీసెంట్రీ మరియు జాండీస్ వంటి వ్యాధులను నివారించుకోవచ్చు. ఇక మృతదేహాన్ని దహనం చేయటం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక శుభ్రతకు సంబంధించిన లక్షణం. దాని ద్వారా శవం చుట్టూ చేరే క్రిమికీటకాదులను మిగతా కుటుంబ సభ్యులకు తాకకుండా నిరోధించవచ్చు. అందుకనే మన పెద్దలు శవాన్ని ముట్టుకోవద్దు, చనిపోయిన వారిని కుటుంబ సభ్యులను 2 వారాల దాకా ముట్టుకోవద్దు అంటారు. చివరికి మన పెద్దలు చనిపోయిన దేహం విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో మంచి సాంప్రదాయాలను మన పూర్వీకులు అందించారు. వాటన్నిటినీ చాదస్తం అన్న ఒక్క పేరుతో మనం కొట్టేయకూడదు. చాదస్తం అన్న మాట అనే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నాయనమ్మో, బామ్మో లేక తాతగారో ఉంటారు. వీళ్ళు మనకి కొన్ని మంచి అలవాట్లను చెప్తుంటారు. వాటిని మనం తప్పకుండా పాటించాలి. వాటికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. చెప్పులు బయట విడిచి రావాలి, ఇంట్లో తీసుకురాకూడదు. అలాగే బయట నుంచి వచ్చినప్పుడు ముందుగా వెంటనే కాలు కడుక్కోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ చెయ్యాలి. ఏదైనా తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బయట వండినవి, నిలువు ఉంచిన పదార్థాలు మనం తినకూడదు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలే. మన సంప్రదాయం 1000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ చెప్పింది. కానీ మనం పాశ్చాత్య పద్ధతులు కాపీ కొడుతూ మనకున్న మంచి పద్ధతులను వదులుకుంటున్నాం. కానీ వాళ్లేమో మన యోగా పద్ధతులను, మన మంత్రాలను ఉచ్చరిస్తూ చాలా గొప్పవాళ్ళు అవుతున్నారు. ఈనాడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఎంతోమంది చనిపోతున్నారు. కరోనా వైరస్కు విరుగుడు మందు ఇంకా కనిపెట్టలేదు. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో తెలియదు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన సనాతన ధర్మం చెప్పినటువంటి సర్వరోగ నివారణ మంత్రాలను కొంచెం పరిశీలిద్దాం. మన ఋషులు, యోగులు చెప్పిన అతి శక్తివంతమైన సర్వరోగ నివారణ మంత్రాలు మనల్ని ఈ విపత్కర పరిస్థితుల నుండి రక్షిస్తాయి. అవి దుర్గా సప్తి సప్తశతీలో చెప్పబడినటువంటి ఈ కింది శ్లోకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. అవి ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా శివ క్షమ ధాత్రి స్వాహ స్వధ నమోస్తుతే. ఈ మంత్రం చదువుకోవటం వల్ల అన్ని క్రిమి సంబంధమైన రోగాలు నశిస్తాయి. మహమ్మారి లాంటి రోగాలు కూడా పారిపోతాయి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. దుర్గా సప్తశతి పారాయణ నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుంది, సందేహం లేదు. ఇక ఇంకో శ్లోకం ఉంది. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. ఈ మంత్రం చదువుకోవటం వల్ల మన దేహం ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఏ రకమైన జబ్బులు మన దగ్గరికి రావు. ఒకవేళ కర్మవశాత్తు వచ్చినా అతి త్వరగా తగ్గిపోతాయి. ఇక ధన్వంతరి మంత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశ
హస్తస్య సకల భయ వినాశనాయ సర్వ రోగ నివారణాయ త్రిలోకపతయే త్రిలోక నిత్యయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ ధన్వంతర స్వరూపాయ ఓం శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ. ఇది ధన్వంతరి మంత్రం. ఈ మంత్ర పారాయణం వల్ల సమస్త రోగాలు నశిస్తాయి. ధన్వంతరి దేవతల వైద్యుడు. ఈయన అనుగ్రహం ఉంటే తగ్గని రోగాలంటూ ఉండవు. ఇక ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో అగస్త్యముని చేత చెప్పబడింది. ఈ స్తోత్రం యొక్క పారాయణ చాలా సమస్యలను తొలగిస్తుంది. అన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణ పూర్తిగా తొలగిస్తుంది. నేత్ర సమస్యలు ఉన్నవారు ఈ స్తోత్రం పఠిస్తే గొప్పగా ఉంటుంది. ఇక విశ్వానికంతటికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించాలనేటువంటిది ఒక మంత్రాన్ని కూడా మన పెద్దలు మనకి నిర్దేశించారు. అది వినండి. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్ జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరి దేవి చరాచరస్య. ఈ యొక్క మంత్రాన్ని పారాయణ చేస్తే ప్రపంచంలోని అందరికీ కూడా పూర్తి ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీరు కూడా పైన చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ అలాగే పైన వివరించిన మంత్ర పారాయణ ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.